చాలా చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ, తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ, వదిలే. నువ్వు మర్చిపోయి విషయాన్ని, త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకో, నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలనా, క్యారెక్టర్ యాక్టరా, కమెడియనా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రుపిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఈడుస్తుంది, అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నేం చేసేస్తావా? చెప్పండి రావుడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందా? కానీ లవ్వాలా కాదు, అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ను వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడురా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్ర మనం ఒకటి కావాలి, ఇంకోటి లక్కోవాలి, ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్ళి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో అదే కెప్టెన్ రావు ని నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీదే, దాంతో ఆడుకో పాడుకో, నీకంటే మంచి కుర్రవాడు నా శ్రావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తా. కెరియర్ తో పాటు లవ్ ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడు గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యి వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. Oh, I appreciate you. Paschataapa. Repentance is the first step of growth. Tana tappu telusukunna vaadu sure shot ga paiki edugutadu. I see that change in you. Oka bad student good student ga marinappudu medalu medal vesi protsahistanu. Naa bharya naa puttin rojuku tana talidundulu ichina dabbuto naaki chain konichindi. Idi nee medalu unte nee nee daggare unnattu. Velluda jagrattaga velluda. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లమ్ లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ప్రాబ్లమే సార్. ఏమిటి చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్ బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. నేను మోసపోయాను అంకుల్, నేను మోసపోయాను. మర్చిపో తల్లి, మర్చిపో. నేను మర్చిపోలేను అంకుల్. ఏం చేస్తావమ్మా? నేను చచ్చిపోతా. శ్రావ్య ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది, మన శ్రావ్యాని ఫ్యాన్ కి ఉరి తాడుకి
కెరోసిన్ డబ్బా కి పావుల అగ్గిపెట్టికి నిద్ర మాత్రలకి తాగే మంచినీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును, అప్పుడు మిమ్మల్ని దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. ఏ స్టాప్ దే. అమ్మాయి ట్రెడిషనల్ పాటల పరిపూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్, సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయినంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్, నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను, ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను, నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్, నిగ్రహం. అంటే? నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్ అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీంకి నేనే కెప్టెన్ని. కెప్టెన్ రావు అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్ళి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట రాగిణి నా షాట్కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ ఆడిస్తూనే సాటిస్ఫై అయిపోయి, కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను బాటేసుకుంది, నలిపేస్తుంది, ముద్దాడేస్తుంది, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావు సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడుపరిచేస్తుంది. నాలో మన్మథుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. గంట సేపు బయటికి రాలేదు. గంట సేపు ఏం చేశారు సార్? షవరాన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ని కూల్ చేసింది. సో నిగ్రహం అంటే అన్నమాట. కరెక్ట్ బాలు. నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే. నేను చెప్పినట్టు. హలో. ఏమ్మా, రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు. పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యు లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అన్నమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో. లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే. నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, బలి ఎరుకులో పెట్టావు కదయ్యా. ఏంటి, మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు, ట్రైబల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని చెప్పు, నన్ను ఎందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ అండ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఎక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయవా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం? నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం. నిగ్రహం నీకు? ఇంపాసిబుల్. బంధం? బంధం. 3 అడుగుల గుండ్రంగి. అందులో ఇద్దరు ఎదురు బుదురు నిల్చోండి. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన నిగ్రహం. 1, 2, 3, స్టార్ట్.